వెల్కమ్ లర్నర్స్ భగవద్గీత ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్లో భాగంగా పజ్జెనిమిదవ అధ్యాయం మోక్షసన్యాసయోగంలో సుఖం ట్వినీ త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాద్రమతే ఎత్ర దుఃఖాంతం చ నిగచ్చతి శ్లోకము ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నారు అంటే మూడు రకాలైన సుఖాల గురించి ఇక్కడ చెప్పారు ఇప్పుడు ఏదైనా స్టార్టింగ్లో విషతుల్యంగా కష్టంగా అనిపించినా చివరికి అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అమృతమైన పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమవుతుంది అవుతుంది అటువంటి సుఖాన్ని సాత్విక సుఖము అంటారు అంటే స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది సాధన చేయడము చదవడము పొద్దున్నే నిద్ర లేవడము మనము పరీక్షలకి ప్రిపేర్ అవ్వడము ఇవన్నీ కూడా మొదట్లో కష్టంగానే ఉంటుంది కానీ ఆ కష్టం వలన వచ్చే సుఖం అనేది అమృతప్రాయంగా ఉంటుంది విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్గరే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజం స్మృతం అన్నారు అంటే ఇక్కడ విషయేంద్రియ సంయోగముల వల్ల సుఖములు మొదట భోగానుభవ సమయమందు అమృతతుల్యముగా అనిపించినప్పటికీ పరిణామమున అది విషతుల్యముగును అటువంటి సుఖముని రాజస్సు సుఖము అంటారు అంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఈరోజు మనం ఎంజాయ్ చేసేస్తే ఆనందంగా ఉంటుంది కానీ అది పరిణామంలో విషమైపోతున్నారు ఈ రోజుల్లో ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్లో మీకు ఏదైతే కష్టంగా అనిపిస్తుంది విషతుల్యంగా అనిపిస్తుంది కష్టపడితే మీరు చివరిలో సుఖపడతారు కానీ ఈ రోజుల్లో మనము మనము నేను ముందు మీకు శ్లోకాల్లో చెప్పినట్టుగా ఇంద్రియములు లోలుడైపోయేసి వాటికి సుఖంగా అనిపించే పనులు చేశారనుకోండి అవి స్టార్టింగ్లో బాగానే ఉంటాయి కానీ చివరిలో సమస్యలు వస్తాయి కాబట్టి మీరు మొదట్లో కష్టపడండి చివర్లో సుఖపడతారు భగవద్గీతలో అదే చెప్పున్నారు మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ వయసు వాళ్ళకి మనకేది అవసరం థ్యాంక్ యూ